మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళండి. మీరు మీ అభిమానులను కలవకూడదు, వారికి చేతులు ఒప్పకూడదు, మీరు ఎటువంటి కార్యక్రమాలు జరపకూడదు. అసలు మీరు వెంటనే వెళ్ళిపోవాలి. నెల తిరగక ముందే అదే హుకుం చేసిన పోలీస్ అధికారులు యంత్రాంగం ఈ రోజున, జీ హుజూర్, శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మేమంతా సదా మీ సేవలో అంటూ వినయంగా సెల్యూట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్టు నుంచి నావల్ కోస్ట్ బ్యాటరీ అయ్యర్ నెస్చోలా వరకు రెడ్ కార్పెట్ వేసి రాత్రిపూట కాదు రోజంతా అంటే పట్టపగలు కూడా వీధి దీపాలు వెలిగించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు అప్రమత్తంగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు గాలి పీల్చుకోవటమే మర్చిపోయారా అనుకునేంతగా ఎవరైతే అక్టోబర్ 15న ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు యంత్రాంగం ఈ రోజున విధులు నిర్వహిస్తారు. ఇది ఎక్కడో కాదు, గత నెల 15వ తారీఖున ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో నోవాటెల్ హోటల్లో నిర్బంధించి వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పిన విశాఖ పోలీసులు, మీరు కారులోనే కూర్చోవాలి, మీరు హోటల్ నుంచి బయటికి రాకూడదు, కనీసం మీ అభిమానులకు కనపడకూడదు, చేతులు కూడా ఒప్పకూడదు అని చెప్పిన పోలీసు యంత్రాంగం ఈ రోజున దగ్గరుండి సాదరంగా తూట్టుకొని పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నంత వరకు అప్రమత్తంగా ఉండి తదుపరి పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు ముగించుకొని తరువాత అంతే సురక్షితంగా తిరిగి వెళ్లేంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అసక్రమంగా వారి విధులు నిర్వహిస్తారు. ఇది కదా పవన్ కళ్యాణ్ గారి పవర్ అంటే దెబ్బ దుర్సు కదా. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు విశాఖ వస్తున్నారు? విశాఖలో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కలవబోతున్నారు? అందులో ఉన్న లోగుట్టు రాజకీయం ఏమిటి? దాని పరిణామం తదుపరి ఏపీ రాజకీయంలో ఎలా ఉండబోతుంది? తదితర అంశాలు తదుపరి వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.